హాయ్ వెల్కమ్ టు యోయర్స్ టాకీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మనసు పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుంది ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు ఇది వర్మ సినిమా గర్వంగా అభిమానులు చెప్పుకునేలా సినిమాను అందిస్తాడు వర్మ మనసు పెట్టి సినిమా చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో భారతీయులందరికీ తెలిసిన విషయమే కానీ ఆయన మన కోసం సినిమా చేయడు ఆయనకు నచ్చినప్పుడు చేస్తాడు నచ్చినప్పుడు ఐస్ క్రీమ్ డేంజర్ లాంటి సినిమాలు చేస్తూ ఉంటాడు ఇవన్నీ టైంపాస్ సినిమాలని ఆయనతో పాటు చూసే జనాలకు కూడా తెలుసు ఇప్పుడు ఈ వర్మ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా ఇక అసలు విషయం ఏంటంటే వర్మ లాగే స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా చేస్తున్నాడని కొందరి భావన దేవిశ్రీ ఎలాంటి హిట్ ఆల్బమ్స్ అందించాడో మనందరికీ తెలిసిన విషయమే ఆయన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ హిట్స్ అందించి ప్రేక్షకులను తొలగించాడు ఇక కెరియర్ ఆరంభంలోనే ఆనందం లాంటి సినిమాకి క్లాసిక్ మ్యూజిక్ అందించి దేవి ప్రసాద్ ప్రేక్షకులను అతని వైపు తిరిగేలా చేశాడు ఇక ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాలతో శ్రోతల్ని అలరించారు మరి ఇప్పుడు రాక్ స్టార్ అచ్చం రాంగోపాల్ వర్మలా తయారవుతున్నాడా మనసు పెట్టి చేయలేకపోతున్నాడా లేక మనసు పెట్టినా ఫెయిల్ అవుతున్నాడా ఇప్పుడు ఇవే సందేహాలు శ్రోతల్ని శ్రీ అభిమానులను తలిచివేస్తున్నాయి ఈ మధ్య కాలంలో పుష్ప మినహా దేవి ఇచ్చిన బెస్ట్ మ్యూజిక్ లేదని అంటున్నారు శ్రోతలు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు పనిచేసిన ఒప్పిన తర్వాత పుష్పకి మాత్రమే శ్రోతలు మెచ్చే సంగీతం ఇచ్చాడు ఆ తర్వాత తక్కిన సినిమాలన్నీ దేవిశ్రీ ఫెయిల్యూర్గానే కనిపిస్తోంది ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ వాల్తేరు వీరేకి సంగీతం అందిస్తున్నాడు ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్ కొంతమందిని మెప్పించినప్పటికీ ట్రోలింగ్ మాత్రం ఎదుర్కోక తప్పలేదు లోనే ప్రేక్షకులు ఇలా చేశాడేంటి దేవి అని అనుకుంటున్నారు ఆ తర్వాత చిరంజీవి నీక్ చేసిన ఓ వీడియోను హమ్ చేశాడు అది విని కొందరు అభిమానులు బాగుంది అంటే మరికొందరు దేవి నేనా ఇలా చేశాడని అంటున్నారు ఈ నేపథ్యంలో పై కాస్త నెగిటివిటీ పెరుగుతోంది అయితే ఫుల్ సాంగ్ వస్తే కానీ ఏదీ చెప్పలేం ముందుగానే అంచనా వేయడం ఎందుకని మరికొందరు దేవిశ్రీకి సపోర్ట్ చేస్తున్నారు అయితే డిఎస్పీ సుకుమార్ అతని శిష్యుల సినిమాలకు తప్ప తక్కిన సినిమాలకు మనసు పెట్టి పనిచేయటం లేదని మరికొందరు అంటున్నారు మరి వస్తున్న కథనాలపై రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సమాధానం చెప్పేలా వాల్తేరు వీరయ్యలో సాంగ్స్ ఉంటాయని నిరూపించుకుంటాడో లేదో చూడాలి